తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెన్నపాటి గాంధీ గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము। ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విజయవాడ పోలీస్ శాఖ మీద ఉంది, పోలీస్ వారి మీద ఉంది। ఈ మధ్యకాలంలో మళ్ళీ శాంతి భద్రతలో 2019 తర్వాత విజయవాడలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి। గతంలో అటువంటి పరిస్థితి మళ్ళీ ఏదైతే లాండ్ ఆర్డర్ సిచువేషన్ వెరీ బ్యాడ్ గా ఉండేదో, దొమ్మీలు దోపిడీలు మానభంగాలు గంజాయి వార్సు అట్లాగే హత్యలు ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగాయి। కొన్ని కొన్ని ఏళ్ళుగా ఒక 15 20 ఏళ్ళ నుంచి కూడా ప్రశాంతంగా ఉంది విజయవాడ। మళ్ళీ 19 తర్వాత మళ్ళీ అరాజకాలన్నీ మొదలైనాయి। ఈ రోజు ఎప్పుడూ కూడా ఎవరికి చీమ కూడా హాని చేయనటువంటి చెన్నపాటి గాంధీ మీద దాడి చేయటం చాలా హేయమైన చర్య, పిరికిపంద చర్య। సో ఇటువంటి దాడులను ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని ప్రోత్సహించకూడదు, దాన్ని ఖండించాలి, తీవ్రంగా ఖండించాలి। ఎట్ ది సేమ్ టైం మళ్ళీ విజయవాడలో లాండ్ ఆర్డర్ సిచువేషన్ మళ్ళీ నార్మల్సీకి రావాలి। ఇంత ముందు కూడా మనం చూసాం టీడీపీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ మీద దాడి కానీ తర్వాత పరిణామాలు కానీ అంతకుముందు గంజాయి వారు కానీ ఇటువంటి పరిస్థితి కానీ మర్డర్లు వచ్చిన వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి। చీప్ లిక్కరు, గంజాయి, నాటు మాదక ద్రవ్యాలు అన్ని రకాలుగా కూడా లాండ్ ఆర్డర్ క్షీణిస్తుంది। దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, అట్లాగే హోంమంత్రి బాధ్యత వహించాలి, టోటల్ వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలి। అట్ ది సేమ్ టైం డీజీపీని అట్లాగే విజయవాడ సిపి కాంతి రాణారావు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విజయవాడ పోలీస్ శాఖ మీద ఉంది, పోలీస్ వారి మీద ఉంది। ఈ మధ్యకాలంలో మళ్ళీ శాంతి భద్రతలో 2019 తర్వాత విజయవాడలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి। గతంలో అటువంటి పరిస్థితి మళ్ళీ ఏదైతే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్గా ఉండేదో, దొమ్మీలు దోపిడీలు మానభంగాలు గంజాయి వార్సు అట్లాగే హత్యలు ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగాయి। కొన్ని కొన్నేళ్లుగా ఒక 15-20 ఏళ్ళ నుంచి కూడా ప్రశాంతంగా ఉంది విజయవాడ। మళ్ళీ 19 తర్వాత మళ్ళీ అరాజకాలన్నీ మొదలైనాయి। ఈరోజు ఎప్పుడూ కూడా ఎవరికి చీమ కూడా హాని చేయనటువంటి చెన్నపాటి గాంధీ మీద దాడి చేయటం చాలా హేయమైన చర్య, పిరికిపంద చర్య। సో ఇటువంటి దాడులను ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని ప్రోత్సహించకూడదు, దాన్ని ఖండించాలి, తీవ్రంగా ఖండించాలి। ఎట్ ది సేమ్ టైం మళ్ళీ విజయవాడలో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్సీకి రావాలి। ఇంతకుముందు కూడా మనం చూసాం టీడీపీ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ మీద దాడి కానీ తర్వాత పరిణామాలు కానీ అంతకుముందు గంజాయి వారు కానీ దాంట్లో గంజాయి వారిలో చనిపోయినటువంటి పరిస్థితి కానీ మర్డర్లు వచ్చిన వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి। చీప్ లిక్కరు, గంజాయి, నాటు మాదక ద్రవ్యాలు అన్ని రకాలుగా కూడా లాండ్ ఆర్డర్ క్షీణిస్తుంది। దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, అట్లాగే హోంమంత్రి బాధ్యత వహించాలి, టోటల్ వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలి। అట్ ది సేమ్ టైం డీజీపీని అట్లాగే విజయవాడ సిపి కాంతి రాణారావు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఈ అటాక్కి ఎవరైతే కారణమో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వారి మీద వారిని వెంటనే ఐడెంటిఫై చేసి, గాంధీ కూడా రిపోర్ట్ ఇచ్చాడు కొంతమందిని ఐడెంటిఫై చేశాడు తను కూడా, ఆ రిపోర్ట్ మీద వెంటనే చర్యలు తీసుకుని దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాను పోలీస్ శాఖ। అదే చెప్తున్నా, ఇప్పుడు 2019 తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుంచి కూడా శాంతి భద్రతలని ఈ రాష్ట్రంలోనే క్షీణించినాయి మొత్తం మీద ఓవరాల్గా। మొన్న కూడా చూసాం కుప్పంలో అన్న క్యాంటీన్ల ధ్వంసం కానీ, వివిధ ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్ల ధ్వంసం కానీ।
వారికి అన్నం పెడతానికి ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు కూడా ధ్వంసం చేస్తున్నారు. అట్లాగే దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దాడులు పెరిగిపోయినాయి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా మనం చూసాం, ఒక ఎంపీ విచ్చలవిడితనాన్ని కూడా చూసాం, విచ్చలవిడితనం పెరిగిపోయింది ప్రజాప్రతినిధులు కూడా. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 1984కు ముందు 82-83కి ముందు ఎన్టీ రామారావు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి వరకు కూడా ఈవెన్ హైదరాబాద్ కూడా ఇదే పరిస్థితిలో ఉండేది. ఆ రోజు అన్నగారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో లాండ్ ఆర్డర్ మీద దృష్టి పెడతాం. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే, చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా శాంతి భద్రతల మీద దృష్టి పెడతాం వల్ల ఇవాళ హైదరాబాద్లో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా పెరగడం మొదలుపెట్టింది. అలాగే విజయవాడ కూడా ఇంతకుముందు అనేక రకాలైన మర్డర్లు చూసాం, గొడవలు చూసాం, రకరకాలే చూసాం. దాని నుంచి ప్రజలు బయటపడి మళ్ళీ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కొంచెం మెరుగవుతున్న తరుణంలో మళ్ళీ ఈ మూడేళ్ళ నుంచి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ఈ ప్రాంతానికి మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు, ఇది మంచి పరిణామం కాదు. సో దీన్ని మనం ఎవరం కూడా ప్రోత్సహించకూడదు, తీవ్రంగా ఖండించాలి. ఎవరన్నా కొంతమందిని గాంధీ ఐడెంటిఫై చేశాడు, పోలీసు వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఏ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాపోయారు ఎవరున్నారు? వైకాపాయే కదా, వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. అతను చెప్పింది కూడా వాళ్ళ పేర్లే చెప్పాడు.